ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ దృష్ట్యా గ్యాస్ ఛార్జీలను తగ్గించి ఎలక్షన్ ముగిసిన వెంటనే సామాన్యుల నడ్డి విరిచే కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని శాసన మండలి విప్ ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబీపూర్ రాజు ధ్వజమెత్తారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దుండిగల్ మున్సిపాలిటీలోని గండి మైసమ్మ సిగ్నల్స్లో గ్యాస్ బండలతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని దేశీయ వ్యాప్తంగా మార్పును ప్రజలు కోరుకుంటూ కేసీఆర్ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తోందని చెప్పారు. ఇక దేశ ప్రధాని మోదీ దేశ ప్రజల బాగోగులు చూడకుండా కేవలం అదానీ అంబానీల ఆర్థిక ఎదుగుదలనే చూస్తూ వారి సంపన్నమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. మాకు రావాలని కోరుకుంటా ఉన్నాం, మా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మేము కేసీఆర్ గారికి మా ఆశీస్సులు ఇస్తా ఉన్నాం, మీకు చెప్పండి మా ద్వారా చెప్పి చెప్తా ఉన్నాం. చాలా మంది కలిసిపోతా ఉన్నారు, నేను ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల కోసం ఆలోచించండి తప్ప మీరు ఆదాని కోసం అమ్మాని కోసం కాదు. మరి ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ పోతే ధరలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం దేశ ప్రజలందరూ కూడా. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేస్తున్నటువంటి ఏదైతే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, 24 గంటల కరెంటు కానీ, అదేవిధంగా అభివృద్ధి కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జోడెత్తు బండులాగా తెలంగాణ మొత్తం నడుస్తూ ఉన్నాయి. పక్క రాష్ట్రంలో పక్క బార్డర్లో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ, అదేవిధంగా కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, కేరళ కానీ, ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు